నమస్తే అండి ఈరోజు వీడియోలో తొట్టం ఫామ్ ఫ్రెష్ ప్రోడక్ట్స్ రివ్యూ చూద్దాం వీళ్ళు ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు అలాగే ప్రతి ఐటెమ్ని బబుల్ ర్యాపింగ్తో నీట్గా ప్యాక్ చేశారు నేను దాల్చిన చెక్క మిరియాలు తేనె తెప్పించాను చూస్తున్నారు కదా ప్యాకింగ్ ఎంత నీట్గా ఉందో తేనెని ఈ విధంగా మళ్ళీ ఇంకో అటోపేటలో ప్యాక్ చేశారు తేనె గాజు సీసాలో వస్తుంది అందుకని జాగ్రత్తగా ఈ విధంగా నీట్గా ప్యాక్ చేశారు ఏ డ్యామేజ్ ఉండకుండా ఉండాలి అని వీళ్ళ ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది ప్రోడక్ట్ది తొట్టం ఫామ్ ఫ్రెష్ వాళ్ళవి సినమన్ హనీ పెప్పరే కాకుండా చాలా రకాల స్పైసెస్ అండ్ టీ పౌడర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఆన్లైన్లో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తొట్టం ఫామ్ ఫ్రెష్ వాళ్ళు కేరళలోని అంగమాలిలో కొన్ని పంటలను సాగు చేస్తున్నారు ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు తేనె అలాగే టీ టీ పొడులు చేస్తున్నారు వీళ్ళు ఎటువంటి కృత్రిమ రసాయనాలు వాడకుండా పంటలను పండిస్తున్నారు తొట్టం ఫామ్ ఫ్రెష్ వైల్డ్ హనీ అరుదైన తేనె రకాల్లో వైల్డ్ హనీ ఒకటి అడవులలో అడవి పువ్వుల నుండి తేనెను సేకరించే తేనెటీగల నుండి ఈ హనీ తయారు చేస్తారు తొట్టం ఫామ్ ఫ్రెష్ హనీ క్వాలిటీ అండ్ టేస్ట్ చాలా బాగుందండి నేను ఈ హనీ యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఈసారి ఈ తొట్టం ఫామ్ ఫ్రెష్ హనీ యూస్ చేయండి వీళ్ళ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది రా హనీ అండి వీళ్ళు తేనెని ఎలాంటి ప్రాసెస్ చేయరు తేనెని కలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఫిల్టర్ చేస్తారు దీనివల్ల తేనెలో ఉండే న్యూట్రిషన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అలానే ఉంటాయి తేనెలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఇది మన బాడీ మెటబాలిజంని పెంచుతుంది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది తేనె వలన బరువు కూడా తగ్గుతాము వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వాళ్ళ డైట్లో ఎక్కువగా తేనెను చేర్చుకుంటారు అలాంటి వాళ్ళు ఈ వైల్డ్ హనీని ప్రిఫర్ చేస్తే మంచిది హనీ క్వాలిటీని ఎలా చెక్ చేయాలో చూద్దాం ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ హనీ వేయాలి హనీ వేసిన వెంటనే అడుగున సెటిల్ అవుతుంది అలా సెటిల్ అయ్యి కలిపే కొద్దీ నిదానంగా కరిగితే ఆ హనీ రియల్ హనీ అని అర్థం అండి క్వాలిటీ బాగుందని అర్థం అలా కాకుండా వేసిన వెంటనే కరిగిపోతే దాని క్వాలిటీ బాగలేదని అర్థం మార్కెట్లో దొరికే చాలా రకాల హనీ బ్రాండ్స్ వాళ్ళు తేనె ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి తేనెను ప్రాసెస్ చేస్తారు అలాగే కొద్దిగా షుగర్ సిరప్ కలుపుతారు అది అంత మంచిది కాదు మనకు ఈ వైల్డ్ హనీ అనేది కలర్ చాలా డార్క్ గా ఉంటుంది అలాగే టేస్ట్ అండ్ ఫ్లేవర్ వచ్చి ఫ్రూటీ ఫ్లేవరీగా ఉంటుంది తొట్టం ఫామ్ ఫ్రెష్ బ్లాక్ పెప్పర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి క్వాలిటీ చాలా బాగుంది మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అమెజాన్లో అలాగే వీళ్ళకి కూడా వెబ్సైట్ ఉంది వీళ్ళు ఎలాంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ యూస్ చేయకుండా ఫార్మింగ్ చేస్తున్నారు వీటిని తీసుకోవడం వల్ల మనకు కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మిరియాల వలన చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మిరియాలను కషాయాల్లో యూస్ చేస్తుంటాం అలాగే కొన్ని రకాల రెసిపీస్లో యూస్ చేస్తుంటాం మనం యూస్ చేసే రెసిపీస్లో టేస్ట్ చాలా బాగుండాలి అంటే ఇలాంటి ఆర్గానిక్వి యూస్ చేయడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మీరు చూస్తుంటే మిరియాల కలర్ అంతా ఈవెన్గా ఉన్నాయి అన్ని మిరియాలు ఒకేగా ఈవెన్గా కలర్లో ఉన్నాయి ఫ్లేవర్ కూడా చాలా ఘాటుగా బాగుంది మీరు ఒకసారి ఈ తొట్టం ఫామ్ ఫ్రెష్ బ్రాండ్ స్పైసెస్ యూజ్ చేసి చూడండి చాలా బాగున్నాయి వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తొట్టం ఫామ్ ఫ్రెష్ సినిమన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చి టూ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇది ఆన్లైన్ లో లో ఉంది మనకు వీళ్ళ వెబ్సైట్ ఉంది ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి సినిమన్ అనేది టూ టైప్స్ ఉంటుంది సేలాన్ సినిమన్ క్యాసియా సినిమన్ ఇది సేలాన్ సినిమాన్ అండి ఇది మనకు ముఖ్యంగా శ్రీలంకలో దొరుకుతుంది దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అలాగే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి ఎక్కువగా రెగ్యులర్గా సినిమా తీసుకునే వాళ్ళు సేలన్ సినిమా యూస్ చేస్తే మంచిది క్యాసియా సినిమా వచ్చి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి లాంగ్ టర్మ్ లో ఎక్కువ తీసుకుంటే ఈ సినిమాను చూస్తున్నట్లయితే మనకు నార్మల్గా మనకు దొరికే దాల్చిన చెక్కలా ఉండదు రౌండ్గా సిగర్స్ అంటే చుట్టినట్లుగా ఉంటుంది రౌండ్గా పేపర్ని ఫోల్డ్ చేసినట్లు దీని ఫ్లేవర్ చాలా బాగుంది అలాగే స్వీట్గా ఉంది టేస్ట్ వచ్చి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ తొట్టం ఫామ్ ఫ్రెష్ స్పైసెస్ చాలా బాగున్నాయి నేను యూస్ చేస్తున్నాను వెయిట్ లాస్ కూడా సినిమా చాలా బాగా హెల్ప్ చేస్తుంది తొట్టం ఫామ్ ఫ్రెష్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి ఈసారి మీరు కూడా యూస్ చేయండి వీటిని ఇప్పుడు మనం వీటిని యూస్ చేసి ఒక కషాయం తయారు చేద్దాం ఇది మా ఇంట్లో వేసిన తమలపాకు చెట్టు అండి ఈ మధ్య వేసాము ఇప్పుడు దీంట్లో నుంచి ఆకులు తీసుకుని తమలపాకు కషాయం తయారు చేద్దాం ముందుగా ఒక మూడు తమలపాకులు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి స్టవ్ పై గిన్నె పెట్టుకుని టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసుకుని నీళ్లను బాగా మరగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటను నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో తమలపాకుల్ని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే రెండు లవంగాలు వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని సన్నగా తరిగి వేసుకోవాలి తొట్టం ఫామ్ ఫ్రెష్ మిరియాలు ఒక ఐదు వేసుకోవాలి తొట్టం ఫామ్ ఫ్రెష్ సినిమా రెండు ఇంచులు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఈ కషాయంలో తమలపాకులకు బదులుగా తులసాకులు కానీ ఆకులు కానీ వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకున్న తరువాత స్టవ్ వేసుకుని మూత పెట్టుకుని గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకోవాలి కషాయం గోరువెచ్చగా అయిన తరువాత వడకట్టుకోవాలి వడకట్టుకున్న తరువాత మిగిలిన పిప్పిలో కొద్దిగా నీళ్లు పోసి ఒక రెండు గంటలు పక్కన ఉంచితే ఆ నీళ్లలో మళ్ళీ ఫ్లేవర్స్ దిగుతాయి అప్పుడు ఆ వాటర్ తీసుకోవచ్చు కషాయాన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలి ఒక్కొక్క గ్లాస్లో ఒక అర టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు కషాయంలో తొట్టం ఫామ్ ఫ్రెష్ వాళ్ళ వైల్డ్ హనీ వేసుకోవాలి ఒక్కొక్క గ్లాస్లో ఒక టీ స్పూన్ చొప్పున తేనె వేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తేనె వేయాలి వేడిగా ఉన్నప్పుడు తేనె వేస్తే తేనెలో ఉండే న్యాచురల్ ప్రాపర్టీస్ అన్నీ కోల్పోతాయి తొట్టం ఫామ్ ఫ్రెష్ హనీ ఫ్లేవర్ టేస్ట్ క్వాలిటీ చాలా బాగుంది వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కషాయాన్ని దగ్గు జలుబు ఉన్నప్పుడు తీసుకుంటే మంచిది ఈ కషాయం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ తొట్టం ఫామ్ ఫ్రెష్ వాళ్ళవి సినిమన్ బ్లాక్ పెప్పర్ హనీయే కాకుండా ఇంకా చాలా రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయండి జాజికాయ లవంగాలు ఇలాచి అంతేకాకుండా చాలా రకాల టీ పొడులు కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టీ పొడి ఇలాచీ టీ పొడి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి వీళ్ళు వీళ్ళు ఎలాంటి కృత్రిమ రసాయనాలు యూస్ చేయకుండా మనకు పండిస్తున్నారు కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి హనీని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు యూస్ చేయొచ్చు హనీతో చాలా రకాల టేస్టీ రెసిపీస్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోస్లో హనీతో ఫ్రూట్ సలాడ్ చూపిస్తాను అలాగే బ్రెడ్ని వేయించుకొని దాని మీద కూడా హనీ వేసుకుని తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది హనీని పాన్ కేక్స్ పైన చపాతీస్ పైన కూడా వేసుకుని తీసుకోవచ్చు గోరువెచ్చని పాలల్లో కొద్దిగా తేనె వేసుకుని తీసుకోవచ్చు హనీని కాఫీలో యూస్ చేయొచ్చు టీలో కూడా యూస్ చేయొచ్చు మీకు నచ్చినట్లయితే చాలా రకాల మిల్క్ షేక్స్ లో స్మూతీస్ లో హనీ యూస్ చేయొచ్చు నేను నా నెక్స్ట్ వీడియోస్ లో ఒక స్మూతీ రెసిపీ చూపిస్తాను హనీ తోటి